ఏపీ బీజేపీ దళపతి సోము వీర్రాజుపై ఉన్న పోయిందా అధికార పక్షానికి అండగా ఉంటారనే వాదనను ఆయన తుడిపేసుకున్నట్లేనా కొత్త అధ్యక్షునిగా మొదటి టాస్క్ ఎలా హ్యాండిల్ చేశారు వీర్రాజు దూకుడు కార్యకర్తలకు ఉత్సాహం ఇచ్చిందా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వీర్రాజు దూకుడుగా పనిచేస్తున్నారు అధ్యక్షుడైన తర్వాత వీర్రాజు హ్యాండిల్ చేసిన దేవాలయాల పరిరక్షణ పోరాటంలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది అంతర్వేది రథం దగ్ధంలో ఆలస్యంగా స్పందించిన అన్ని తానై నడిపించారనేది పార్టీ వర్గాల అభిప్రాయమట ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో కానీ విచారణకు ఆదేశించేలా చేయడంలో కానీ ఒత్తిడి చేయగలిగారని అనుకుంటున్నారట ఈ విషయంలో కార్యకర్తలను ఇతర హిందూ సంస్థలను కలుపుకొని ఆయన నిరసనలు చేపట్టారు ఆందోళనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెలో అమలాపురం నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత పార్టీ తీసుకున్న పెద్ద ప్రోగ్రాం ఇదే ఇతర ప్రార్థనా మందిరాలపై ఇలాంటి ఘటనలు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా అని వీరరాజు నిలదీశారు కూడా అంతర్వేది ఘటనలో నిందితుల అరెస్టులో జాప్యంపై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా ప్రభుత్వంపై చర్చ జరిగేలా రాజకీయం నడిపారని అంటారు తిరుమల డిక్లరేషన్పై ప్రభుత్వాన్ని సీఎంను ఉద్దేశించి ఆయన ఘాటైన విమర్శలు చేశారు అయితే ఈ మొత్తం పరిణామాలతో వీర్రాజుపై ఉన్న ప్రభుత్వ అనుకూల ముద్ర పోయిందనేది కొందరి నేతల వాదనగా ఉందట పాలనాపరమైన అంశం వచ్చినా రాజకీయ విధానాలు వచ్చినా చంద్రబాబు పేరెత్తకుండా ఆయన విమర్శించకుండా ఉండరు ఏపీ బీజేపీ చీఫ్ ముందుగా బాబు పాలన తప్పుపట్టిన తరువాతనే ఇతర అంశాలపై మాట్లాడతారు రాజకీయంగా కంటే వ్యక్తిగతంగానే చంద్రబాబు కంటే బొత్తిగా గెట్టదు అన్నట్టు వీర్రాజు వ్యాఖ్యలు ఉండేవి టీడీపీ ఓడిన తర్వాత కూడా పలు సందర్భాల్లో వీర్రాజు చంద్రబాబు టార్గెట్ గా ఆరోపణలు చేశారు గెలిచిన వాళ్లను వదిలి ఓడిన వాళ్ల వెంట పడుతున్నారు ఏంటి అంటూ వీర్రాజు తీరుపై విమర్శలు కూడా వచ్చాయి దీంతో సోము వీర్రాజు చంద్రబాబు వ్యతిరేకి ప్రభుత్వ అనుకూల వ్యక్తి అని ముద్ర వేసే ప్రయత్నం జరిగింది కొన్ని వర్గాలు ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతున్నాయి కూడా అయితే తాజా పరిణామాలతో వీర్రాజు తీసుకున్న లైన్ దూకుడుగా వ్యవహరించిన తీరును చూసిన వారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై ఉన్న మరక చెరిగిపోయిందని చెబుతున్నారు నలభై ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిగా గత పరిణామాలను టీడీపీ వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని గుర్తు చేసేందుకే బాబుపై వీర్రాజు విమర్శలు చేసేవారని నేతలు వివరిస్తున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయా అంశాల ప్రకారమే తమ అధినేత మాట్లాడారని ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలే అందుకు ఉదాహరణగా నిలుస్తాయని అంటున్నారట అయితే కొడాలి నాని వ్యాఖ్యల విషయంలో సోము వీర్రాజు కాస్త ఆచితూచి వ్యవహరించారనే విమర్శ బీజేపీ వర్గాల్లో ఉందట మంత్రి నాని వ్యాఖ్యలపై ఇళ్ల ముట్టడి వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన సమయంలో తమ్ముడు నాని అంటూ వీరరాజు చేసిన వ్యాఖ్యలపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందట మరి ఈ ముద్రను ఎలా చెరిపేసుకుంటారో చూడాలి